కూకట్పల్లి అంటే హైదరాబాద్ హార్ట్ అనాలి, ఎందుకంటే విజయవాడ ఎట్లాగా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సెంటర్ అంటామో, విజయవాడ బీ సెంటర్ రోడ్డు ఎట్లయితే విజయవాడ మొత్తానికి సెంటర్ అంటామో అట్లా కూకట్పల్లి సెంటర్ లాంటిది. అట్లాంటి కూకట్పల్లిలో ఎప్పుడు జనసంచారం ఉండేటటువంటి ప్రాంతంలో బహిరంగంగా అత్యాచారం జరగడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్ పైప్ వర్క్ షాప్ సెల్లార్లోకి నిన్న ఉదయం 4:30 గంటల సమీపంలో ఇద్దరు యువకులు చిత్తు కాగితాలు ఎరుక్కునే ఒక మహిళని, పేరు చెప్పకూడదు ఎందుకంటే అత్యాచారానికి గురైనటువంటి సందర్భంలో పేరు చెప్పకూడదు, 45 సంవత్సరాల మహిళను లాక్కెళ్ళి అత్యాచారం చేశారు. అత్యాచారం చేయడం వల్ల తీవ్ర రక్తస్రావమైన మహిళ మృతి చెందింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందిస్తే వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది నా తెల్లవారుజాము 4:30 గంటలంటే ఆ టైంలో హడావిడి ఉంటుంది కూకట్పల్లిలో. అట్లాంటి టైంలో ఈ అరాచకం ఏంటన్నది తెలీదు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన ఒక రకంగా పోలీసులకు పెద్ద సవాల్ అని చెప్పాలి.